హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేను ఒక యమ్మీ స్నాక్ మీ అందరితో కూడా షేర్ చేసుకోబోతున్నాను సో అందరికీ వర్షాలు పడుతున్నాయి కదా మాకైతే బాగా పడుతున్నాయి సో ఈ టైంలో వేడి వేడిగా ఏమైనా వడలు కానీ గారెలు ఆర్ ఏమైనా ఇలా కారం కారంగా తింటే ఎంత బాగుంటాయి కదా అసలు మంచిగా యూనో ఎంజాయ్ చేయొచ్చు ఆ సీజన్ మెయిన్లీ రెయినీ సీజన్ అంటే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు సో యా ఇది వచ్చేసి మనకి బఠానీ ఉంటాయి కదా సో దాన్ని ఇలా ఏమంటారు మంచిగా సోక్ చేసేసుకొని ఆ తర్వాత దాన్ని అలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి సో బఠానీ గారెలు ఇవి వడ అనొచ్చు గారి అనొచ్చు సో మీ ఇష్టం అది అండ్ ఆ తర్వాత అందులో కొన్ని శనగపప్పు ఉంటుంది కదా సో దాన్ని కొంచెం వాటర్లో నానపెట్టుకొని అలా కొంచెం వేసేసుకోండి బికాజ్ అది అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అండ్ ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకుంది సో ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అలా చిన్న చిన్నగా చాప్ చేసేసుకొని వేసుకోవాలి అండ్ ఈ బఠానీ ఇదే మీరు గ్రైండ్ చేసినప్పుడు అల్లం అండ్ వెల్లుల్లి కూడా అందులోనే డైరెక్ట్గా వేసి గ్రైండ్ చేసేసుకోండి అండ్ మీకు కన్సిస్టెన్సీ అర్థమైంది కదా సో కొంచెం గట్టిగానే ఉండాలి సో అలా అయితే దీన్ని మీరు వడలాగా చేసుకొని వేసుకోవచ్చు అండ్ యా సాల్ట్ కూడా చెక్ చేసుకోండి అండ్ మీకు కావాలి అనుకుంటే గ్రీన్ చిల్లీ కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవచ్చు లేదు అంటే గ్రీన్ చిల్లీ డైరెక్ట్గా ఇందులోనే పేస్ట్ కూడా చేసేయచ్చు సో అలా కూడా బాగుంటుంది అండ్ ఆ తర్వాత ఇలా యూనో ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో సో చాలా బాగుంటుంది చాలా యమ్మీగా ఉంటుంది సో దీంతో పాటు మీరు కెచప్తో తినచ్చు లేదు అంటే పుదీనా చట్నీతో కూడా తినచ్చు సో పుదీనా చట్నీ మన ఛానల్లో ఉంది సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ చాలా బాగుంది అండ్ మంచి స్నాక్ లాగా ఉంటుంది సో యా మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసు అన్నది నాతో కింద కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి సో దట్స్ ఇట్ గైజ్ ఐ హోప్ ఈ వీడియో అండ్ ఈ వడలు మీకు నచ్చాయి అని అనుకుంటున్నాను సో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకన్ ప్రెస్ చేయండి సో దట్ నా ఫర్దర్ వీడియోస్ వస్తాయి మీకు అండ్ అలానే ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ కుదిరితే నాకు ఫొటోస్ కూడా సెండ్ చేయండి సో యా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై